మేము ఈ బ్రహ్మానందం గారిని, ఈ గుండు హనుమంతరావు గారిని, ఆమె జయలలిత ఒక ఆమె ఉంది, బోరింగ్ పాప ఏమో అంటారు జయలలిత, ఆమెను వీళ్ళంతా తీసుకొచ్చి ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయింది. అటువంటప్పుడు ఆ బ్రహ్మానందం ఆ సిచ్యువేషన్ ఒక లెక్చరర్ అతను అతిల్లు జందేల గారు తీసుకొచ్చిన వాళ్ళ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళు ఆయన తీసుకొచ్చి మన సినిమాలో యాక్ట్ చేశారు. మాదే కానీ మాది హిట్ కాలేదు కాబట్టి దాని వెనక వచ్చిన హనా పిల్లంట సక్సెస్ వచ్చింది కాబట్టి అది చెప్పుకుంటున్నాడు. కానీ లైఫ్ ఇచ్చింది మేమే సత్యాగ్రహమే. అతనికి ఎంత గ్రౌండ్ టు ఎర్త్ అన్నాడో, నాకు ఈరోజుకు ఫుడ్కు తక్కువ ఉందన్న, ఒక 100 రూపాయలు ప్రభాకర్ గారు నాకు 100 రూపాయలు ఇవ్వండి, నాకు ఫుడ్కు తక్కువ ఉంది అనుకున్నటువంటి బ్రహ్మానందం ఈరోజు ఆకాశాన ఉన్నాడు. మరి ఏ వ్యక్తి స్టార్ ఎప్పుడు ఇది అవుతుందో అది భగవంతుడికి తెలుసు. ఆ రోజు మిమ్మల్ని అట్లా అంటే ఫుడ్కి ప్రాబ్లం ఉండే 100 రూపాయలు అడిగినటువంటి వ్యక్తి ఈరోజు తన కష్టం ద్వారా ఆ మహాంతం అలా ఎదిగాడు ఎదిగినాడు. అదే స్వయం కృషి అయినది, మల్టీ టాలెంటెడ్. తనతో ఇంకా ఏదైనా సంభాషణ ఉండేదా మీ దగ్గరికి? చాలా బాగా, చాలా క్లోజ్గా ఉండేవాడు, చాలా జోవియల్. జోవియల్ నన్ను ఒక గౌరవంగా ఒక పెద్దలాగా, ఎందుకంటే ఆ పిక్చర్ అంతా నా హ్యాండ్ ఓవర్లో ఉంది, నేను నిర్వహణ, నేనే ప్రొడ్యూసర్ అనుకున్నాడు. ప్రొడ్యూసర్ లాగా నేనే అంత యాక్టివిటీస్ అని నేనే చూసుకుంటున్నా. అటువంటప్పుడు ఏదో ఫస్ట్ పిక్చర్ లైఫ్ ఇస్తున్నాం వాళ్ళకు, గుండు హనుమంతరావు కానీ ఆయన కానీ జయలలిత కానీ సుబ్బరావు అని సుబ్బారాయ శర్మ అని ఆర్టిస్టులో పనిచేస్తారు, ఆయన కూడా మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు, ఇటువంటి వాళ్ళు బాగా లైక్ చేస్తున్నారు. ఫస్ట్ భయపడినారు, చాలా రాయలసీమ రెడ్లు అంటే ఇట్లా అట్లా ఇట్లా మా గురించి. ఆ టీనగర్లో పాండే బజార్లో సినిమా డిటెక్టివ్ పేపర్లు ఉంటాయి, దానిలంతా మాదే, ఒక వారం రోజులు మాదే చరిత్ర. ఊరికి అన్ని ఊహాగానాలు వాళ్ళ సర్క్యులేషన్ పెంచుకోవడానికి